వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. ఇక వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా మరిపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుకు మరిపేట తహసీల్దార్ రాఘవరెడ్డి అధ్యక్షత వహిస్తూ డిఎస్ రెడ్డినాయక్ చేతుల మీదుగా 850 పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు మొత్తం 19109 పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారన్నారు. ఇంకా 3900 పుస్తకాలు పెండింగ్ ఉన్నాయన్నారు. రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా పట్టా పాస్ పుస్తకాలు, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం గురించి వివరించారు. కాళేశ్వరం నీటితో రైతుకు నీటి సమస్య లేకుండా తొలగించింది రైతులకు రైతు వేదికలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపేడ మండల తహసీల్దార్ రాఘవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఎంపీపీ అరుణ తదితరులు పాల్గొన్నారు. పంపిణీ చేస్తే మళ్ళీ రేపు 21 మీటింగ్ పెట్టి పెడితే మెసేజ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా మీరు బీఆర్ఓ గట్టి ఆదేశం ఇవ్వండి. ఎంపీడీసీ సార్ తప్పక వాళ్ళని పిలిపించవచ్చు, సంబంధాలు పెరిగి కంటాక్ట్ పెరిగి ఇంకా మరి పదిహేను వచ్చాము. ఎంత పెద్ద 825 మందికి ఇస్తున్నప్పుడు మరి దీని గ్రేడ్ కూడా అందరం కూడా వెనకబడి చేయించుకున్నాం, అధికారులు చేశారు, ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అందరికి జాగ్రత్త చేసింది. అయితే